మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయాన్ని ఆ జట్టు సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ సమర్థించాడు. తాజాగా పాకిస్తాన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ చేతిలో ఓటమిపై హఫీజ్ స్పందించాడు. ఈ సందర్భంగా హఫీజ్ మాట్లాడుతూ, టాస్ నిర్ణయం మేం జట్టుగా కలిసి తీసుకున్నది. మ్యాచ్ లో బౌలింగ్ బ్యాటింగ్ సరిగా చేయకపోవడం వల్లే ఓటమి చవిచూశాం. ఈ పరాజయంలో జట్టుగా అందరి బాధ్యత ఉంది. ఒక్క సర్ఫరాజ్ నే నిందించడం సరికాదు. మా సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి అని మహ్మద్ హఫీజ్ అన్నారు. భారత్ మ్యాచ్ అనంతరం మాకు తగినంత సమయం దొరికింది. నూతనోత్సాహంతో మిగిలిన మ్యాచ్లను గెలుస్తామని చెప్పాడు. భారత్ తో మ్యాచ్ కు ముందు పాక్ ప్రధాని మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సైతం టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని ముందుగానే సర్ఫరాజ్ కు సూచించిన సంగతి తెలిసిందే. అయితే సర్ఫరాజ్ ఇమ్రాన్ ఖాన్ మాటను లెక్క చేయకుండా ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయమే పాక్ విజయాలను దెబ్బతీసిందని, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చేసిన తప్పునే ఇప్పుడు పాక్ చేసిందని అటు అభిమానులతో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. అనంతరం 337 పరుగుల లక్ష్య ఛేదనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే పాకిస్తాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.